Hi friends, welcome to my channel. Thank you so much my dear subscribers for your support. ఈ రోజు నేను బేర్ తొక్కల చెక్కుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇందులో ఫైబర్ ఉంటుంది. దీనికోసం నేను రెండు బేరకాయల చెక్కు తీసుకున్నాను. ఈ చెక్కులో కొంచెం సాల్ట్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు అలానే ఉంచి తర్వాత వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ అయిన బాండి పెట్టి నూనె వేసి వేడెక్కాక ఈ బేర్ తొక్కల్ని వేసి వేయించుకోవాలి. ఈ బేర్ తొక్కలు కొంచెం పచ్చివాసన పోయి రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం రంగు మారిన తర్వాత వేరే గిన్నెలోకి ముక్కలు తీసుకోవాలి. తర్వాత అదే బాండిలో కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి వేయించుకున్నాక దంచిన వెల్లుల్లి, రెండు ఎండుమిరపకాయలు, రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బేర తొక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసుకుని దగ్గరికి మగ్గించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు వేయడం వల్ల బేర తొక్కలు కొంచెం మెత్తబడతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మిశ్రమాన్నంతటిని తీసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత అదే బాండిలో కొంచెం ఆయిల్, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఈ పోపుని పచ్చళ్ళలో వేయాలి. అంతే, బీరపొట్టు పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.